తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దాంట్లో ప్రత్యేకంగా 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకి పెన్షన్ కూడా ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మత్స్యకారుల పట్ల మాకున్న గౌరవం. అంతేకాకుండా మన బిడ్డల కోసం ప్రత్యేకంగా 6 రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రమాదంలో చనిపోతే మా భీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చారు. కరెక్ట్ గా 15 రోజుల్లో రాజకీయ నాయకులు ఎలాంటి పాత్ర లేకుండా మిగిలిన 495,000 రూపాయలు కుటుంబాలు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలు ఇచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. నేను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశాడు ఈ సైకో జగన్. అన్ని రద్దు చేశాడు. పెద్దలు అన్నట్టు గత 4 సంవత్సరాలు 4 నెలలుగా కనీసం ఒక్క బోటన సబ్సిడీతో ఇచ్చారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా వచ్చిందండి ఊర్లో. పెట్రోల్ సబ్సిడీ ద్వారా ఎవరికైనా ఇచ్చారా? నేను కల్లారా చూసా రిజర్వాయర్ లో థర్మకోల్ కట్టుకుని దానిపైన చిన్న కర్ర పెట్టుకుని మత్స్యకారులు అక్కడ వల్లేసి చేపలు పట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటన్నా ఈ పరిస్థితి అంటే, ఆ ఈ సైకో జగన్ గెలిచాడు కదా, ఇంకేముంటుంది మా పరిస్థితి అన్నాడు ఆయన. అంతేకాదు తరతరాలుగా మీరు అనుభవిస్తున్న చెరువుల్ని ఏకంగా పెత్తందారులకి అందజేసేదానికి జియో 217 తీసుకొచ్చి మీ పొట్టగొట్టాడు ఈ సైకో జగన్. అందుకే మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ జియో 217 రద్దు చేస్తాం. ఆ చెరువులు తిరిగి మీకే అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ వేదిక మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో చర్చించేదానికి ఏర్పాటు చేశామని సభాముఖం తెలుపుకుంటూ